ఒక్కసారి విడిచిపెట్టు కానీ, ఎవరికి తెలియకుండా ఎక్కడైనా దూరంగా పోయి బతుకుతా. మనం బతుకుతున్నామని 10 మందికి తెలియకపోతే ఇక బతుకుడెందుకురా? నువ్వు సచ్చుడే కరెక్ట్. తప్పైంది కానీ నా ఆస్తి మొత్తం నీకే ఇస్తా, నన్ను ఇడిచిపెట్టు. అరే పాగల్, మనుషులంతా సానా పైసలు సంపాదిస్తారు కానీ నేను సానా భయం సంపాదించిన. ఇప్పుడు నీ కంట్లో భయం ఉంది చూడు. కది సాల్, నేను ఖుషిగా నీకే. అరే కాశి, మనం ఎన్ని చిన్న చిన్న ఆనందాలు రా. ఒక్కసారి తుపాకే ఆగు, ఆగంగాకు నన్ను ఆపకన్నా ఏందన్నా మనతో డిస్కషన్ ఏసి మారుస్తా నా కొడుకుని. నీతో డిస్కషన్ నాకేందా నేను అనుకోవాలా మరి? సరేనా, ఒక్కసారి గెడిచిపెట్టు. ఏం బ్రో, నన్ను చూడంగానే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంజలి దేవి లెక్క యాక్టింగ్ చేసుడు, నేను లేనప్పుడేమో ఎస్వి రంగారావు లెక్క తొడగొట్టుడు. ఇడేమో నాడరా, గనీగా డాన్స్ నా ముందు నడవే. ఇవాళ నువ్వు డాన్స్ వేయాలి, నేను చూడాలి. మామూలు డాన్స్ కాదు, ఫైర్ డాన్స్ వేయిస్తా. గదేందదే గదే, నిప్పుతో చల్లగటం అన్నట్టు. ఇక్కడ ఎవరు లేరండి సార్? ఇప్పుడే వాడి పేరు తెలిసింది. వాడి పేరు వినగానే అందరూ పారిపోయారు. వాడి పేరేంటి సార్? గణేష్, గద్దలకొండ గణేష్. గద్దలకొండని గణేష్ సెట్ చేసామా? హ్యాపీ జర్నీ రా. అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్ళి డైరెక్టర్ గా తిరిగిరా. ఓకే బాయ్ రా. మామా, నేను అగ్గి పెట్టుకుంటే నువ్వు సిగరెట్ పెట్టుకుంటావు, నువ్వు మంచి కొంటే నువ్వు మందు కొంటావు, నేను అమ్మాయిని తెచ్చుకుంటే ఆటోకి డబ్బులు ఇచ్చావు. మావా, నువ్వు లేని హైదరాబాద్ నాకు వద్దురా, నేను వస్తా. నేనే వస్తా. సర్ప్రైజ్, వెల్కమ్ టు గాదలకొండ. కొండమల్లి నువ్వు? హే, కొండ మల్లికార్జున్ రావు, కొండమల్లి అండ్ సన్స్ చింతపండు ట్రేడర్స్, గద్దలకొండ. ఇంట్రొడక్షన్ ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. హౌ ఇస్ ద సర్ప్రైజ్? హౌ ఇస్ ద జో? నీ చింతపండు లాగే చెత్తగా ఉంది. హే, చింతపండు ఇస్ నాట్ ఓన్లీ మై ప్రొఫెషన్, ఇట్స్ మై ఎమోషన్. ఏంట్రా, గద్దలకొండ గణేష్కి తెలియకుండా ఫోటోలు వీడియోలు తీయాలా? ఆయన ఆడిమే సినిమా ఏంట్రా? సుబ్బరంగా నాయుడు గారింట్లో నారించెట్టు, పద్మావతి ప్రణయం ఇలాంటి సినిమాలు తీసుకోవచ్చు కదా,
ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటది. ఆడు మనిషి కాదురా, పశువు. ఆడికి శత్రువులు ఎక్కువ. అంతెందుకు? ఆడు గురించి ఎవరైనా ఆరాధిస్తున్నారని అనుమానం వచ్చినా చాలు, ప్రాణాలు తీసేస్తాడు. ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పేది నోట్స్ కోసం రికార్డ్ చేసుకుంటున్నా. అయ్యో బాబోయ్, కత్తలకొండ గణేష్ గారిని నేనేమనలేదు. ఆయన మా ఊరు దేవుడు. ఆయన చల్లని చూపుంటే చాలు, ఎంతో మంది జీవితాలు సెటిల్ అయిపోతాయి. కత్తలకొండ గణేష్ ఈ పేరు వింటేనే ఇక్కడ మనుషుల గుండెల్లో రైలు పరిగెడతాయి. కాకపోతే సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ చేసే కొండమల్లి కూడా భయపడుతుంది. నన్ను ఆశ్చర్యచకితుని చేస్తోంది. సెకండ్ హీరోనా? నేనా? Yes, you are. కలర్ అంటే కొంచెం తక్కువ గానీ టాలెంట్ ఎక్కువగా. ఇప్పుడు నన్ను పెట్టి షూటింగ్ చేస్తావా? ఆఫ్ కోర్స్. తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఎక్కడో ఉన్న మారుమూల గద్దల కొండలో పుట్టి సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టి చింతపండు నుంచి వెండి తెర వరకు దినదినాభివృద్ధి చెందుతూ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొనబోతున్న కొండ మల్లికార్జున్ రావు ఇలియాస్ కొండమల్లికి శుభాకాంక్షలు చెబుతూ ఆల్ ది బెస్ట్ కొండమల్లి. ఆడు గద్దల కొండ గణేష్ అయితే నేను మళ్ళీ కొండమలే. నువ్వు విసిరి మర్తిస్తున్నావు, నేను నీతో తీస్తా. ఓరే నాకు చిన్న డౌట్, సెకండ్ హీరో చింతపండు అమ్ముకోచ్చా? ఎవడు ఎంత తాగలిగితే అంత, ఎవడు ఎంత తినగలిగితే అంత తినండి. నేను జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా ఎవడొస్తాడ్రా, ఇంత అడవడి చేస్తున్నారా? ఓర్ని ఈడికే ఎంత సీన్ ఇచ్చారు, ఒరే గనిగా. నేన్రా నల్ల ముందు బాబ్జీని గుర్తుపట్లా? నీ చిన్నప్పుడు జనతా బార్కి వచ్చేవండి, ఈ నోటితో బీర్ ఓపెన్ చేస్తే బాటిల్ కి 2 రూపాయలు ఇచ్చేవండి, గుర్తుపట్లేదు ఏదమ్మా. షాన్లోలేదు కదన్నా, మంచుకున్నావా? సూపర్ గా ఉన్నాను రా. మీకు కావలసినంత తాగండి, కావలసినంత తిని ఎంజాయ్ చేయండి. బిల్లు మా అందే. వద్దనా? వద్దు, దేవుని దయ వల్ల నేను మంచిగానే ఉన్నా, నువ్వు గానే. ఒరే గని, మనం ఎంత ఎత్తు ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చో మర్చిపోకూడదురా. నువ్వు అలా మర్చిపోలేదు అనుకుంటే ఇలా వచ్చి ఈ బీర్ సీసా మూత తీసావనుకో, చిన్నప్పుడు ఇచ్చినట్టు నీకు 2 రూపాయలు ఇస్తా. ఏదంటావు? నా వల్ల కాదు. దానికి నువ్వెందుకన్నా? నా చేతికి తుపాకిస్తే మొత్తం మ్యాగజిన్ నోట్లో తిప్పెత్తా. ఓపెనర్ చాలా మారిందిరా, 2 రూపాయలు కాదు 200 ఇస్తా, వచ్చి ఈ బీరు ఓపెన్ చేయరా. గణిగడు బాటిల్ ఓపెన్ చేస్తాడో లేదో పంది వేసుకుందాం. బీరే కదా, ఓపెన్ చేద్దాం. ఏంట్రా మర్చిపోయావా? ఏది మర్చిపోలేదన్నా, కొన్ని విషయాలు యాద్ చేసుకోవద్దు అనుకున్నా, నువ్వేమో యాద్ చేసినావు. Yeah.
పైసలు ఎంత ఇస్తానరా? 200 అన్నా. కష్టాజితం. ఏయ్, నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. నా థాట్ కరెక్ట్ రా. నా సినిమాలో నా విలనే, నా హీరో. ఎస్.